గతంలో కంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉందని తెలుస్తోంది. మొత్తంగా 4.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకుంటే ఇందులో మంగళవారానికి 3.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో కూడా 2.76 లక్షల మంది ఎంప్లాయీస్ అనే తెలుస్తూ ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ అత్యధికంగా ఓట్ అవ్వడం తర్వాత ఎక్కువ మంది ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడంతో దీన్ని ఒక రకంగా అంటే ప్రతిదానికి కూడా చిలవల పాలవులు సృష్టించి దాన్ని గోరంతల కొండంతలు చేసి చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అనుకూల మీడియా, ఇంకేముంది మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎప్పుడెప్పుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహాన్ని కసిని తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లు మొత్తం కూడా తమ కసిని చూపించారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా ఉద్యోగులందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా వేశారని చెప్పని ఇలా ఏదో రాతలు రాస్తున్నారు, పూతలను ప్రసారం చేస్తున్నారు. ఇదంతా నిజానికి వాస్తవంగా అదే జరిగింది అదేనా అని కనుక విశ్లేషిస్తే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట అయితే వాస్తవమే. కారణం ఏంటంటే వాళ్ళ వైపు కారణాలు విశ్లేషిస్తే ఈ సంక్షేమ పథకాల వల్ల నిధులు భారీ ఎత్తున ఖర్చు అవడం వల్ల సకాలంలో వాళ్ళకి జీతాలు అందకపోవడం అనేటువంటిది, అదేవిధంగా పిఎఫ్ ఖాతాల్లో ఉండేటువంటి ఇది వాటికి సంబంధించిన సమస్య, ఇంకొక సమస్య ఏంటంటే డిఏల వ్యవహారాలు, ఈ రకంగా ఇంకా ఈ ఈపీఎస్లు అని సిపిఎస్లు అని అలాంటి సమస్యలు అన్నింటినీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం లేదు అనేటువంటిది ఒక అసంతృప్తి ఉన్న మాట అయితే వాస్తుంది. దీనికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కోవిడ్ 2 సంవత్సరాల్లో ఆర్థికంగా కుదేలైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను మెల్లగా గాడిలో పెట్టుకుంటూ గతంలో డిలే అయిన పరిస్థితులను కూడా క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. వారితో చర్చలు జరిపారు. 2019లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ మాట నిలబెట్టుకోలేదనేటువంటిది, ఆ స్థానంలో మరొక ప్రపోజల్ తీసుకొచ్చారని, ఇవన్నీ కూడా వాళ్ళ పట్ల అసంతృప్తి ఉందనేది చెప్తున్నారు. దీన్ని మనమేమి దాన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు, అసంతృప్తి ఉన్న మాటకు వాస్తవమే. ప్రభుత్వ ఉద్యోగులకి ఏ ముఖ్యమంత్రి కాలంలోనైనా సరే అసంతృప్తి అనేటువంటిది సహజంగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చేది ముఖ్యమంత్రి పుచ్చుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా ప్రభుత్వంలో అంతర్భాగం. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి విధానమే. ముఖ్యంగా అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తితోనూ అసహనానికి తాము ఆత్మన్యూనతకి గురైనటువంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కాలంలోనైనా ఉందా అంటే అది చంద్రబాబు నాయుడు కాలంలో అని చెప్పుకోవాలి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. తర్వాత అదే క్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే వాళ్ళ ఆశలకి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కొంత ఫ్లక్చుయేటెడ్గా ఉన్నాయి కాబట్టి వెంటనే ఇదవలేదు. అంత మాత్రంలో ఆయన మీద అసంతృప్తి ఉంది, కానీ అది ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహాన్ని కూడా మనం ధర్మాగ్రహం అనుకోవాలి కానీ దురాగ్రహం కాదు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావడానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు గారే రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు అద్భుతాలు సృష్టిస్తారు, ఆకాశంలో నుంచి చందమామను తీసుకొచ్చి మన దగ్గర పెడతారు అనేటువంటి ఒక ఆశ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉందా అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందేమో కానీ ప్రభుత్వ ఉద్యోగులు గొర్రెలు కాదు, వారు విఘ్నులు ప్రాజ్ఞులు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించరు కాక విశ్వసించరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా అమలు చేయంత తెలివి తక్కువ అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకు అన్నట్లయితే ఎవరు ఫ్రెండ్లీ సీఎం, ఎవరిది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కనుక ఒకసారి చూసుకుంటే ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎంగా గతంలో చెప్పుకోవాలంటే టక్కన గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుతం గుర్తొచ్చేటువంటి పేరు ముఖ్యమంత్రి. వాళ్ళని టాక్స్కి పిలిచినప్పుడు కూడా అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచి వాళ్ళతో మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 38,995 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 50,883 కోట్లు. రిటైర్డ్ పెన్షనర్ల వ్యయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15,221 కోట్లు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 21,184 కోట్లు. అదేవిధంగా చిరుద్యోగుల జీతాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,100 కోట్లు అయితే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,300 కోట్లు, అంటే జీతాల వ్యయం చాలా పెరిగింది. ఇక్కడే జాగ్రత్తగా గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఒక సానుకూల దృక్పథం లేదు. అందుకే ఆయన ఏం చేశారు, మెల్లగా వీళ్ళను తగ్గించి ప్రైవేటీకరణకి తెరలేపాలని చెప్పని ఆయన ప్లాన్ చేశారు. ప్రైవేటీకరణకి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి స్థానాల్లో, అంటే వాస్తవానికి ఏంటి, ప్రభుత్వ పత్రాలు ఆ ప్రభుత్వ కస్టో దీనికి ప్రభుత్వ ఉద్యోగుల కస్టోడియన్స్, అవి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండకూడదు. అలాంటి శాఖల్లో కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. క్రమంగా ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యని కుదించాలి, వీళ్ళ మొనోపలిని, వీళ్ళ బెదిరింపు చర్యల్ని, వీటిని అరికట్టాలని చెప్పని ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగుల తోకలు కత్తిరిస్తానని చెప్పి అన్నారు, సంఘాలు ఉండడానికి వీల్లేదన్నారు, అనేక రకాలుగా వాళ్ళని ఆత్మ న్యూనతకు గురి చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే మర్చిపోరు. మరి ఈ కేవలం ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఈ తాత్కాలిక ఇబ్బంది, దీన్ని త్వరలో మనం గట్టెక్కుతాము. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిన పడింది, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ ఉంది, తర్వాత రాబోయే కాలంలో ముందుగా ఇవన్నీ అందే ఫలాలు కూడా మీకే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సారీ కోవిడ్ వచ్చిన సమయంలో జాతీయ స్థాయిలో అసలు డిఏని పూర్తిగా రద్దు చేసింది నరేంద్ర మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే డిఏ సకాలంలో అందించలేకపోయినా డిఏ అని ఆయన రద్దు చేసే ప్రయత్నం చేయాల, ఇవ్వడంలో జాప్యం జరిగిందనేటువంటిదే ఇక్కడ గమనించాలి. తర్వాత ఈ ఎంప్లాయీస్ని ముఖ్యంగా చెప్పుకోవాలి అన్నట్లయితే, ప్రైవేటైజేషన్కి తెరలేపాలని ఆయన ప్రయత్నిస్తే అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ కల్పన చేసినటువంటి ముఖ్యమంత్రిగా మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు 34,000, జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2.31 లక్షలు. కేంద్ర ఈపీఎఫ్ ఖాతాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు మొత్తం 16 లక్షలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో ఈపీఎఫ్ ఖాతాలు 44.85 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2022 నుంచి 2023 వరకు ఈపీఎఫ్ ఖాతాలు కనుక చూసుకున్నట్లయితే 60.73 లక్షలు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్ ప్రపంచాన్ని విస్తృతం చేశారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కుదించడానికి ప్రయత్నించేశారు. క్రమంగా ఆ పర్మనెంట్ ఎంప్లాయీస్ యొక్క వ్యవస్థని అంతరింపజేయాలని ఆయన ప్రయత్నం చేస్తే ఈయన విస్తృతం చేసి ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఇందులో విలీనం చేసి 3,600 కోట్ల రూపాయలు భారం అవుతున్నప్పటికీ కూడా వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా కష్టపడుతున్నారు కాబట్టి ఆ ఫలాలు అవన్నీ కూడా వారికి అందాలని చెప్పని చేసి ఉద్యోగ వ్యవస్థను ఆయన బలోపేతం చేశారు. తర్వాత వాళ్ళనే అంటే 52,000 మంది ఉద్యోగులకి భద్రత కల్పించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని చాలామందిని రెగ్యులరైజేషన్కి సంబంధించి అడిగిన డిమాండ్ని ఆయన సానుకూలంగా స్పందించి ఆయన రెగ్యులరైజ్ చేశారు ఎంప్లాయీస్ని. తర్వాత ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారేమో వీళ్ళని తగ్గించాలని చూస్తే ఎంప్లాయీస్ యొక్క టెన్యూర్ రిటైర్మెంట్ టెన్యూర్ని పదవీ విరమణ వయసు వయో పదవీ విరమణ కాలాన్ని 62 సంవత్సరాలకి పెంచారు. ఆ 62 సంవత్సరాలకు పెంచినప్పుడు కూడా ఏం చేశారు, ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి రిటైర్ అయితే వెంటనే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది ఇదే దానికి ఏదో రంధ్రాన్వేషణ చేశారు. కానీ 62 సంవత్సరాలకి వయో పరిమితి పెంచి ఆయన బెనిఫిట్ చేశారా లేదా అన్నది ఇక్కడ పాయింట్. ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ సౌకర్యాలు కానీ ఇతరత్ర సౌకర్యాలు అన్నీ చేశారు. తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్, అంగన్వాడీ ఎంప్లాయీస్, పారిశుద్ధ్య కార్మికులు, 108 కార్మికులు, ఆశా వర్కర్లు, ఇలాంటివి 200,000 మందికి అడగకుండానే ఆయన జీతాలు పెంచినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ
గమనించాలి. అంటే ఆ రకమైనటువంటి సానుకూల దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ఎంప్లాయీగా నాకేం బెనిఫిట్ జరిగిందని ఆలోచించడం కాదు, ఎంప్లాయీస్గా ఎంప్లాయీస్కి ఎంతవరకు బెనిఫిట్ జరిగింది, ఆ క్రమంలో కొంత ఇబ్బందుల కోసం మనం కూడా తాత్కాలికంగా అడ్జస్ట్ అవ్వాలి, ఒక విశాల దృక్పథంతో ఈ పనులు చేస్తున్నప్పుడు అనేది పాయింట్. తర్వాత ఇళ్ళు కట్టుకునేటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఖర్చులో 60% ఖర్చు ప్రభుత్వమే భరిస్తానని చెప్తాం. తర్వాత విద్యా దీవెన సౌకర్యం అందినటువంటి ఉద్యోగస్తుల పిల్లలు చదువుకున్నట్లయితే 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి తీసుకునేటువంటి రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి నేను చెప్పారు. అంతేకాకుండా ఈ టెంపరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హెల్త్ ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమాన స్థాయిలో ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆయన ఏమైనా బెనిఫిట్ చేస్తారా అనేది ఇక్కడ ఆయన మేనిఫెస్టోని చూసి మీద దయచేసి గమనించండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో లేకుండా ఆర్థికంగా ఉద్యోగస్తులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే సంక్షేమ పథకాలు, ఇటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంటే మనలాగా వాళ్ళకి ఒక నెలకింతనే వచ్చేటువంటి సౌకర్యం లేనటువంటి వృద్ధులకి నిస్సహాయులకి కూడా మనం కొంత సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పెన్షన్స్ ఏర్పాటు చేశారు. మానవతా దృక్పథంతో చేసినప్పుడు మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా గాడిలో పడుతుంది, సమస్య క్లోజ్ అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన మేనిఫెస్టోలో ఒకవైపు గతంలో ఇది శ్రీలంక లాగా అయిపోయింది, డబ్బులు దానం చేయటం ఏంటి, ఇథియోపియా అయిపోతుంది, అది ఇదని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేశారు, ఆయన 100 కోట్లతో నేను ఇవన్నీ కూడా చేస్తానని చెప్పని ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఉద్యోగస్తులకి పాత పెన్షన్ విధానాన్ని నేను మళ్ళీ పునరుద్ధరిస్తానని ఏమైనా హామీ ఇచ్చాడా, అటువంటి హామీ ఏమీ లేదు. తర్వాత ఈ 6-పాయింట్ ఫార్ములాలో వీళ్ళకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇక్కడే తెలుస్తూ ఉంది ఏంటి అన్నట్లయితే ఖచ్చితంగా రేపు ఆయన గతంలో చెప్పినట్టుగా ఈ ఉద్యోగస్తులు ఎంత స్థాయిలో ఉంటే ఆర్థిక భారం కాబట్టి వీళ్ళ తోకలు కట్ చేయాలి అనేటువంటి దాన్ని డెఫినెట్గా ఆయన తనదైనటువంటి పంథాన్ని వదిలిపెట్టడు. ఆ పాత వాసనలేమి పోగు కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఎంప్లాయీస్ వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించారు. కానీ మా కూటమి అనుకూల మీడియా కాకి లెక్కలు వేసుకుంటున్నట్టుగా గంపగుత్తగా ఉద్యోగస్తుల ఓట్లన్నీ కూడా గుద్దేశారని చెప్పని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఎంతైనా కూడా అసలు రూపాన్ని అసలు స్వరూపాన్ని దగ్గరుండి అనుభవించినటువంటి వారు ఉద్యోగస్తులు, అందుకని వాళ్ళు అంత బ్లైండ్గా నమ్మే పరిస్థితి ఉండదు. ఆయన మేనిఫెస్టో అమలు చేస్తే 15 రోజులకి జీతాలు రావడం కాదు సరికదా, అసలు ఎప్పుడు జీతాలు వస్తాయో అందుతాయో లేదో కూడా తెలియని అగమ్య గోచర పరిస్థితి ఉంటుంది బడ్జెట్. అందుకని ఆ మేనిఫెస్టోను చూసిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా తమ మనసులు మార్చుకున్నారు అనేటువంటిదే మనకు అందిన ఫీడ్బ్యాక్.